భారతీయ సినిమా చరిత్రలో ఇదొక మరుపురాని ఘట్టం, సువర్ణ అక్షరాలతో లిఖించదగిన పర్వం. ఇండియన్ సినిమాకు ఎన్నో ఏళ్లగా కలగా మిగిలిపోయిన ఆస్కార్ అవార్డును త్రిపులారు సాకారం చేసింది. అవార్డుల కుంభకోణాన్ని బద్దలు కొట్టి నాటు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఉత్తమ పాటగా అవార్డును సొంతం చేసుకుంది. లాస్ ఏంజల్స్లో వేదికగా 95వ ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం అట్టాసంగా జరిగింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో పోటీ పడిన అనేక సినిమా పాటలు అన్నిటినీ వెనక్కి నెట్టి నాటు ఆస్కార్ను దక్కించుకుంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు ప్రకటించగానే డాల్బిన్ థియేటరు కరతాళ ధ్వనులతో దద్దరిల్లిపోయింది. ఆస్కార్ అవార్డును అందుకున్న త్రిపులార్ టీము ఆనందోత్సాహాలతో మునిగిపోయారు. అంతకు ముందే కాలభైరవ రాహుల్ సిబ్లింగ్ లైవ్ ప్రదర్శనతో డాల్బిన్ థియేటర్ దద్దరిల్లిపోయింది. చరిత్ర సృష్టించిన నాటు సాంగ్. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో త్రిపులార్ మూవీ విడుదలైంది. ఎన్టీఆర్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటించిన పీడియాటిక్ యాక్షన్ మూవీ త్రిపులారు గత ఏడాది విడుదలైంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవటమే కాకుండా 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అంతేకాదు గోల్డెన్ గ్లోబ్ సినీ క్రిటిక్స్ అవార్డును సొంతం చేసుకున్న ఈ సినిమాపై హాలీవుడ్ దిగ్గజాలు జేమ్స్ క్యామ్రాన్, స్పిల్ బార్గన్ ప్రశంసల వర్షం కురిపించారు. రాజమౌళి దర్శకత్వం ప్రతిభను ఎంతో మెచ్చుకున్నారు. ఇక భాషలకు సంబంధం లేకుండా నాటు పాట ప్రపంచ సినిమా ప్రేక్షకులను ఉర్రూతలోగించింది. ఆ ఉత్సాహంతోనే త్రిపుదాల్ మూవీ వివిధ కేటగిరీలో ఆస్కార్ అవార్డును పోటీ పడగా బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటుకు ఆస్కార్ నామినేషన్ తుది జాబితాలో చోటు దక్కించుకుంది. స్వర మాణి కేరవాణి స్వరాలు సమకూర్చిన ఈ పాటకు చంద్రబోసు సాహిత్యం అందించగా కాలభైరవ రాహుల్ స్విప్లింగ్ ఆలపించారు. ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ చేశారు. ఈ పాట విడుదలైన నాటి నుంచి అశేష ప్రేక్షాదరణ సొంతం చేసుకున్న ఇప్పుడు భారతీయ సినీ పరిశ్రమలకును ఆస్కార్ అవార్డును అందించారు.